మానవ మృగాల చేతులకు చిక్కి అన్యాయంగా బలైన అనంతపురం జిల్లాకు చెందిన షాహిదా బేగం కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందజేసి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో మైనారిటీ బాలికను 5గురు కిరాతకులు అత్యాచారం చేసి బాలికను చెరువులో పడేసిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురజాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హుస్సేన్ మాట్లాడుతూ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చిన వ్యక్తుల్లో మాత్రం మార్పు లేదంటూ ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడాలి అంటే తమ ప్రాణం పోతుందనే భయం ప్రతి ఒక్కరిలో కలగాలని అటువంటి బలమైన చట్టాలను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకురావాలని హుస్సేన్ కోరారు. చిన్నపిల్లలపై ఆడవారిపై దాడికి పాల్పడిన వారిని 15 రోజుల్లో ఉరితీయాలంటూ చట్టాలు రూపొందించే విధంగా ప్రభుత్వాలు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 123 స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత షేక్ బడేజాని, నూర్ భాషా సంఘం నాయకులు, పల్నాడు డివిజన్ దూదేకుల సంఘం తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకొని ఆ ఘటనని ప్రపంచం భారతదేశం మొత్తం కూడా ఖండించారు. ఒక మహిళ డాక్టర్గా ఉంది, ఒక బండికి పంచర్ పెడితే ఆ అమ్మాయి పంచర్ వేయించుకుంటానికి తీసుకుంటే మాయమాటలు చెప్పి అతి దారుణంగా తీసుకెళ్ళి హైదరాబాద్లో అత్యాచారం చేసి హత్య చేశారు. మనం ఢిల్లీ ఘటన కూడా చూసాం, ఇప్పుడు అనంతపురంలో చూస్తున్నాం. 5 వ్యక్తులు పైచాచకంగా ఆ అమ్మాయిని అనుభవించి తర్వాత చంపి చెరువులో పడేశారు. ఇలాంటి దోషుల్ని శిక్షించడానికి మనకి ఉన్న చట్టం సరిపోదు. ఇంకా చట్టంలో సవరణ తీసుకొచ్చి ఈనాడు టెక్నికల్గా ఎవరు ఏం చేసినా మనం 24 గంటల్లోనే దోషుల్ని పట్టుకుంటున్నాం. మన దాచేపల్లిలో బ్యాంకీ రాబరింగ్ జరిగితే 24 గంటల్లో సెల్ ఫోన్ ఆధారంగా దొంగల్ని పట్టుకున్నాం, డబ్బుల్ని రికవర్ చేశాం. అదేవిధంగా ముద్దాయిలు కూడా పట్టుకోవాలి, ముద్దాయిలకి శిక్షలు కూడా అమలు జరపాలి. అమలు జరపకపోతే మహిళలకి ఈ దేశంలో రక్షణ కరువయ్యే పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం చాపిరి గ్రామంలో 12 సంవత్సరాల షాహిద అనే అమ్మాయిని 5గురు మానవ మృగాలు రేప్ చేసి అత్యంత పాశవికంగా చెరువులో పడేసిన సంఘటన. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేశారు, కానీ వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని కోరుతూ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం, గురజాల మండలం, నూరు భాష ముస్లిం దూదేకుల నూరు భాష సంఘం తరఫున ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరో యువతి గ్రామాంధుల కర్కశక చర్యలకు బలైపోయింది. ఇది కొత్త విషయమేం కాదు. మన దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిత్యకృత్యమైపోయి మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరగడం, వారిని దారుణంగా చంపేయటం, ఇలా ప్రతిరోజు దేశంలో నిత్యం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు జరుగుతాయి. మనం ఎన్ని కట్టె చట్టాలు తీసుకొచ్చినా కూడా అవి పేరుకే ఆ చట్టం తీసుకొచ్చాము, ఈ చట్టం తీసుకొచ్చాము, మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని మనం మాటలు చెప్పుకోవటమే కానీ చేతల్లో మాత్రం అమలు కావటం దానికి నిదర్శనమే. నిందితుల్లో ఎలాంటి భయం లేకుండా విచ్చలవిడిగా అత్యాచారాలు హత్యలు చేయటం, మరి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరడం లేదు. నడి రోడ్డు మీద కదులుతున్న బస్సులో మన దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ హత్య జరిగినప్పటి నుంచి ఆ తర్వాత మన హైదరాబాద్లో చాలా జనసమర్థం ఉన్న టోల్గేట్ ప్రాంతంలో దిశ అనే అమ్మాయిని బ్లాక్ వెళ్ళి అత్యాచారం చేసి దారుణంగా ఆ తర్వాత పెట్రోల్ పేసి తగలబెట్టిన సంఘటన దగ్గర నుండి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఒక అమ్మాయిని 4 సామూహికంగా అత్యాచారం చేసి ఆ తర్వాత అమ్మాయిని చంపి చెరువులో పడవేసిన సంఘటన దగ్గర నుండి ఇలా ఎన్నో సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాము. మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించలేదు. ఇంకా సవరణలు చేయాలి, దీన్ని ఆమోదించలేము. అక్కడ ఒక చట్టాన్ని ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా అది అమలు కాని దుస్థితిలో ఉంది. అంటే మన చట్టాల్లో మార్పులు రావాలి. ఆ రోజు దిశ హత్య కేసులో కూడా ఎలా న్యాయం జరిగిందయ్యా అంటే
పోలీసుల ఎన్కౌంటర్లో వాళ్ళని కుక్కలు చెప్పినట్టు కాల్చి చంపారు కాబట్టి న్యాయం జరిగింది. కానీ లేకపోతే ఆ దిశ హత్య కేసులో కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం జరిగేదే కాదు. అదేవిధంగా నిర్భయ హత్య కేసులో ఏం జరిగింది, ఒక అబ్బాయిని చట్టంలో ఉన్న లుసుగుల్ని అడ్డం పెట్టుకుని మైరనని వదిలేశారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మిగిలిన ముగ్గురు దోషులకి ఆ రోజు ఉరిశిక్ష విధించారు. ఏ కేసులో అయినా కూడా విపరీతమైన కాలయాపన, సంవత్సరాల తరబడి సుదీర్ఘమైన విచారణ, ఆ తర్వాత కోర్టు తీర్పులు. ఈ కోర్టు తీర్పు వస్తే ఆ కోర్టులో అప్పీల్ చేసుకోవటం, ఆ కోర్టులో తీర్పు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో అప్పీల్ చేసుకోవటం, ఇలా